మనిషి నడవాలంటే కూడా నడిచేది చాలా మంది బీకిరెడ్డి కాలనీ వెళ్ళినప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఈ చెరువు కట్ట నేను చూడలేదు సార్ నీళ్ళు కూడా చూడలేదు అన్నారు ఒక ఆమె నా పిల్లలు చిన్న ఉన్నారు పెళ్లి అయిపోయింది పాపది కానీ చూడలేదని ముండ్ల కంచెలతో కప్పేసినట్లు ఉండేది
కానీ అదే ఈరోజు ఒక మంచిగా మినీ ట్యాంక్ బండ్ చేసి మీరందరూ ఆడుతుంటే నిజంగా నాకు అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అనేది మరి మహబూబ్ నగర్ ట్యాంక్ బండ్ ఉండాలనే కోరిక నెరవేరేది మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు. పార్కులు కానీ పక్కనే శిల్పరామం కూడా పని అవుతుంది, నెక్స్ట్ దసరా లోపల కంప్లీట్ చేయాలి సార్. శిల్పరామం కంప్లీట్ అవుతుంది, భద్రకాళి బండ్ తయారవుతుంది, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా సేమ్ ఇదే రౌండ్గా చేయాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దేశంలోని అతిపెద్ద పార్క్ ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇక మీకు అందరికీ కూడా మహబూబ్నగర్ వాసులకు ఏ పండుగ ఇచ్చినా ఎక్కడన్నా దూరం పోకుండా ఇక్కడనే అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాం. మన్నెంకొండ దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. అబ్దుల్ దర్గా దర్గా కావచ్చు, అదేవిధంగా షాస్త్ర దర్గా కావచ్చు, శిల్వగుట్ట కావచ్చు, అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని రకాల సౌకర్యాలు ఖచ్చితంగా చేస్తాం. వచ్చినటువంటి ఆడపడుచులు అందరు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా రోజు నీళ్ళు వచ్చి రోజు కరెంటు చూసుకుంటా ఎన్నో కష్టాలు దూరం అయిపోయి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మీకు ఇంకా భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా ఇక్కడనే ఉపాధి అవకాశాలు కలిగేటట్లు, మీ పిల్లలు కూడా ఇక్కడనే చదువుకొని ఇక్కడనే యోగులు అయ్యేటట్లు, మీ అందరు కూడా మంచిగా అన్నీ జరిగేటట్లు నేను మీకు అందరికీ ఒక రక్షణ కవచంలాగా, మీకు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, మీకు ఎల్లవేళలా మీకు సేవలు చేయడానికి, మీ కష్టాలు తీర్చడానికి మీకు అన్ని విధాలా నేను ఎల్లప్పుడూ ఉంటానని, ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు నాకు కలిగించాలని, కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు పండుగ వచ్చిందంటే మంచినీళ్ళు తిరగకుండే, కరెంటు ఉండకుండే, ఊళ్ళల్లో పోతే పంటలు సరిగా ఉండకుండే, అన్ని కష్టాలే. ఈరోజు అందరు కూడా 2000 పెన్షన్తో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్, వికలాంగుల పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటుగా మహిళలకు అన్ని రకాల వసతులు ఎలా ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ మాదిరి హైదరాబాద్ ఎట్లా అయితే జరుపుకుంటారో మహబూబ్నగర్లో కూడా అంత ఘనంగా జరుపుకోవడానికి, అలా ఒక ఆడబిడ్డల పండుగ కనుక మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి మొన్ననే దాదాపు 70,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం మహిళలకు అందరూ 270,000 చీరలు, ఒక 270,000 చీరలు ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా పండుగ చీర కట్టుకొని హ్యాపీగా ఉండాలని చెప్పి వారందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ అనేది చిరస్థాయిగా మిగిలిపోయేటట్లు, మహబూబ్నగర్ అంటే ఒకప్పుడు కూలీల జిల్లా, వలసల జిల్లా, పేద జిల్లా అని పేరుండేది. చదువుకున్నామంటే బాంబే ఎక్కాలి, పూణే ఎక్కాలి, దుబాయ్ ఇవ్వాలి, భవిష్యత్తులో పరిస్థితి ఉండదు. బతకాలంటే ఎక్కడ బతకాలంటే మహబూబ్నగర్లో బతకనిగా పోవాలి రా బిడ్డ అన్న.